కార్మికులకు చేనేత వస్త్రాలనే పౌర్లంసన్ చేసిన వస్త్రాలు కూడా అమ్ముడుపోతున్నాయి. దాంట్లో మా చేతి వస్త్రాలకి మార్కెటింగ్ లేదు, ఎక్కువ ఉత్పత్తి పౌర్లంసలు అవుతున్నది, దానివల్ల మాకు దెబ్బగా ఉంది సార్. దయచేసి రెండు విధాలు కూడా వాళ్ళకి ఇచ్చినానికి మాకు ఇబ్బంది లేకుండా పౌర్లంస వస్త్రాలని పౌర్లంసగానే లేబుల్ వేసి అమ్మితే మా చేనేత వస్త్రాలకి గిట్టుబాటు ధర ఉంటుందని తమ ద్వారా మాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం సార్. థ్యాంక్ యూ. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు నేతన్న నేస్తున్న వస్త్రాలు డైరెక్ట్ గా ఒక బ్రాండ్ క్రియేట్ చేద్దాం, దుమ్ము దులిపేద్దామని చెప్పినాడు. 3 సంవత్సరాలు 9 నెలలు అయింది, ఏం దులిపాడో నాకు అర్థం అవట్లేదు. ఇంకా ఎత్తుక్కుంటున్నాడు. ఆయన మేం మంగళగిరిలో ఒక ప్రోగ్రామ్ తీసుకున్నాను, డైరెక్ట్ గా మార్కెట్ టైప్ చేయాలనేది మా నిర్ణయం. అక్కడ ఏం చేసామంటే టాటా వాళ్ళతో మేము ఒక ఒప్పందం కుదుర్చుకుని డైరెక్ట్ గా నేతన్న నేస్తున్న వస్త్రాలని టాటా ద్వారా, ఎందుకంటే వాళ్ళు భారతదేశ వ్యాప్తంగా నెట్వర్క్ ఉంటుంది కనుక వాళ్ళ ద్వారా అమ్మాలనే ఒక నిర్ణయం తీసుకున్నాం. పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించినప్పుడే మొదలైంది. చిన్న చిన్న అడుగులు వేస్తున్నాం మేము. ఇక్కడ నేను ఆలోచించే కూడా ఏంటంటే డిజైన్లు, ఇప్పుడు మార్కెట్లో డిజైన్లు ర్యాపిడ్ గా మారుతూ ఉంటాయి. ఈ రోజు డిజైన్లు రేపు ఫ్యాషన్లో ఉంటుందో ఉండదో తెలీదు. సో మార్కెట్ లింకే చేయాలి, నంబర్ వన్. నంబర్ టూ, డెఫినెట్లీ నేతన్న నేసింది సెపరేట్ గా ఉంటుంది, పవర్ లూమ్ ది సెపరేట్ గా ఉండాలి, అది వాస్తవం. ఎందుకంటే దీని విలువ వేరు, పవర్ లూమ్ వేరు, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. దాంతో పాటు ఒక బ్రాండ్ క్రియేట్ చేసి మార్కెట్ కి డైరెక్ట్ గా లింకేజ్ చేస్తేనే నేతన్నకి మెరుగైన ఆదాయం వస్తుంది. దాంట్లో భాగం మేము ఆ ప్రాజెక్ట్ కూడా మంగళగిరిలో పైలట్ గా, నేను మంగళగిరిలో ఓడిపోయినా పైలట్ గా మంగళగిరిలో చేస్తున్నాము. ఇప్పుడిప్పుడే మొదలుపెట్టినాం, మొదలుపెట్టి ఒక 2 నెలలు అయింది, ఇప్పుడిప్పుడు పికప్ అవుతున్నాం. అది కానీ సక్సెస్ అవుతే రాష్ట్ర వ్యాప్తంగా చేయాలనేది మా నిర్ణయం. అంతేకాకుండా ప్రధానంగా ఇప్పుడు ఏమవుతుందంటే వినియోగదారుడికి చాలా మందికి చీర కావాలంటారు, ఒక వస్త్రం కావాలంటారు. దాంట్లో కూడా ఎక్కువ మంది ఏంటంటే తక్కువ ధర ఇది అని చూస్తారు, డిజైన్ ఇది బాగుందని చూస్తారు. మీకు ఆదాయం పెరగాలంటే ప్రభుత్వం గతంలో ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ, అంటే కలర్కి కానివ్వండి, మన పట్టుకు కానివ్వండి, ఇవన్నీ మేము ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాము. తద్వారా మీకు పెట్టుబడి తగ్గాలి. ఆ పెట్టుబడి తగ్గింది మార్కెట్లో మనం ఎంత బ్రాండ్ పెట్టినా మనం పోరాడలేం. సో ఆ పెట్టుబడి గతంలో ఎట్లయితే చేసామో అదేవిధంగా పెట్టుబడి తీసుకొచ్చి మీకు చేనేతలకి తగ్గించే బాధ్యత, అయ్యే కాస్ట్ ఇన్పుట్ కాస్ట్ తగ్గించే బాధ్యత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తీసుకుంటుంది.